చూస్తే అన్నటువంటి హైలైట్ చేసింది ఐదు సూత్రాలతో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరిద్దాం భారత ప్రగతికి ప్రధాని మోడీ మహాసంకల్పం అవినీతి చదను అంతం చేద్దామని ఎర్రకోట పైనుంచి పిలుపు నెంబర్ వన్ దేశ అభివృద్ధి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరింపజేయాలి ఇది చాలా పెద్ద సంకల్పం దీని విషయంలో వేసం ఎత్తు కూడా తగ్గకూడదు రెండు బానిసత్వం మూలాలు వదిలించుకోవాలి వందల ఏళ్ల నాటి బానిసత్వం మన ఆలోచనల్లో వికృతిని పెంచి పోషించింది మన 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 మనసులో అలవాట్లలో ఏ మూలనైనా దాని ఆనవాళ్ళు ఉంటే వెంటనే తుడిచిపెట్టేయాలి వారసత్వ వైభవం వారసత్వమే మన దేశానికి సువర్ణ ఇచ్చింది సమయానుకూలంగా మార్పు చెందే అలవాటు వచ్చింది వారసత్వ వైభవాన్ని చూసి మనం గర్వపడాలి ఐక్యత ఐకమత్యంతో ఉందాం తరా తమ భేదాలు వదిలేద్దాం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా అవతరించేందుకు ఐక్యత అత్యవసరం బాధ్యతలు పౌరులు తమ బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు ఇందుకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కూడా అతీతం కాదు అన్నటువంటి పంచవర్ష ప్రణాళికనాల పంచ ప్రాణ ప్రతిష్ట అన్నటువంటి పేరుతో దీన్ని హైలైట్ చేశారు మరి ప్రజలు ఈ రూట్లో ముందుకు వెళ్ళగలిగితే దేశం ముందుకు వెళ్తుందన్నటువంటి కాన్సెప్ట్ లేకపోతే